హాయ్ అండి, నా పేరు సుమన్. కృష్ణాపల్స్ హైదరాబాద్ తరపున అందరికీ ప్రేమపూర్వకమైన నమస్సుమాంజలీలు అండి. మా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ స్వాగతం. మిగతా వారు కూడా వీలైనంత త్వరగా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. సో ఈరోజు మీ ముందుకన్నీ లైట్ వెయిట్ ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్ రిలేటెడ్ జ్యువెలరీ తీసుకొచ్చానండి. అరౌండ్ 6 చైన్స్ నెక్లెసెస్ తీసుకొచ్చానండి. వాటికి మ్యాచింగ్ 6 ఇయర్ రింగ్స్ తీసుకొచ్చాను. అన్నీ లైట్ వెయిట్ అండి, విత్ రియల్ స్టోన్స్ అండ్ పల్స్ తోటి. ఒకసారి ఓవర్ వ్యూ చూసి దాని గురించి ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ద ఫస్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి, ఇది చోకర్ కమ్ నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎమరాల్డ్, డార్క్ ఎమరాల్డ్, రష్యన్ ఎమరాల్డ్ అండ్ సీజర్స్ తోటి అనమాట. స్మాల్ టైనియస్ట్ పల్స్. దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి, హ్యాంగింగ్స్. సో ఇంకొక పీస్ అండ్ చాలా లేటెస్ట్గా వచ్చింది, విత్ మోగనైట్ కట్ స్టోన్స్ తోటి, పల్స్ అండ్ సీజర్స్ తోటి నెక్లెస్ అనమాట. వాటికి బ్యూటిఫుల్ హ్యాంగింగ్ వచ్చింది అనమాట. సో ఇంకో చిన్న నెక్లెస్ అండి, మన కిడ్స్కి కూడా, డాటర్స్కి చాలా బాగుంటుంది, యంగేజ్ గర్ల్స్కి అనమాట. బ్యూటిఫుల్ అనమాట. వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఒక మంచి స్ట్రెడ్ లాగా ఇచ్చామన్నమాట. సో ఇంకొక రూబీదండి, ఇది హాఫ్ మూన్ షేప్లో ఉన్నదనమాట. కట్ రూబీ అండ్ పల్స్ తోటి అనమాట. చాలా లేటెస్ట్గా ఉన్నదనమాట డిజైన్. దీనికి మ్యాచింగ్ ట్రెడిషనల్ జుమ్కా కమ్ చాందబాలి లాగా ఇచ్చామండి అనమాట, బ్యూటిఫుల్గా. సో ఇంకొక వండర్ఫుల్ పీస్ అండి, రష్యన్ ఎమరాల్డ్ తోటి విత్ స్మాల్ రైస్ పల్స్ తోటి అనమాట. గుంగురు పల్స్ లాగా ఇలా ఇచ్చి చాలా బాగుంది. అన్నిటికి బ్యాక్ సైడ్ డోరీ అండి. వీటికి మ్యాచింగ్ కూడా ఒక హాఫ్ మూన్ ఇయర్ రింగ్స్ ఇచ్చామన్నమాట, బ్యూటిఫుల్గా, చాందబాలి లాంటివి అనమాట. సో ఇంకొక లేటెస్ట్ పీస్ అండి, ఇది ఇది గార్నెట్ స్టోన్స్ అను, మధ్యలో రూబీ బీట్స్, సీజర్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్ తోటి. బ్యాక్ సైడ్ మనము డోరీ ఇచ్చాం, ప్లస్ ఒక 3 రోస్ పల్స్ ఇచ్చామన్నమాట. డిఫరెంట్ డిజైన్ ఇక్కడైనా చేంజెస్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి ఒక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ఇచ్చామన్నమాట మ్యాచింగ్. ఈ ఇయర్ రింగ్స్ ప్రైస్లు సపరేట్ అండి, నెక్లెస్ ప్రైస్లు సపరేట్. ఈ ఇండివిజువల్గా కూడా కొనవచ్చు అనమాట, లేదా వేరే డిజైన్ కూడా తీసుకోవచ్చు. మనకి స్టడ్డే కావాలి, లాంగ్ జుమ్కా కావాలి, హ్యాంగింగ్ కావాలన్నమాట. సో వీటి గురించి క్లియర్గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకోబోయే ముందు మన బ్రాండ్ నేమ్ ఏంటి, మన బ్రాండ్ తోటి ఎలా కమ్యూనికేట్ కావాలో చూద్దామండి. మన బ్రాండ్ నేమ్ వచ్చేసి కృష్ణా పల్స్ అండి. ఇది రోడ్ నెంబర్ 36లో ఉందండి, మెయిన్ రోడ్ పైనే, ఆన్ ద వే టు పెద్దమ్మ టెంపుల్ అనమాట. జస్ట్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ 100 మీటర్స్ అవే అనమాట. మెట్రో స్టేషన్ ఎండ్ అవ్వగానే మన స్టోర్ ఉంటుందండి. సో ఇంకొకటి మాతోటి కమ్యూనికేట్ కావాలంటే కనుక మా వాట్సాప్ నెంబర్ 8499031111 అనమాట. ఈ నెంబర్ నోట్ చేసుకొని ఏ చిన్న క్వరీ కావాలన్నా, ఏ క్వశ్చన్ కావాలన్నా, ఇండివిజువల్ వీడియో కాల్ కావాలన్నా వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే కనుక మా టీమే అప్రోచ్ అయ్యి మీకు సమాధానాలు ఇస్తారండి. మా వెబ్సైట్ వచ్చేసి www.krishnapulse.com అండి. అన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ ఉంటాయి దాంట్లో, డైరెక్ట్ మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ఈరోజు ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మనం తెలుసుకుందామండి. టుడేస్ ఫస్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా లేటెస్ట్గా వచ్చింది. 3 రోస్ పల్స్ ఇచ్చామన్నమాట, రౌండ్ పల్స్, మధ్యలో ఎమరాల్డ్ క్యాప్సూల్ టైప్ ఎమరాల్డ్స్, స్మాల్ రూబీ బీడ్స్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి నక్లిస్ లాగా చాలా గ్రాండ్గా ఇచ్చామండి. గోల్డ్ కూడా డల్ ఫినిష్ ఇచ్చామన్నమాట, అచ్చం స్టోన్స్కి సరిపడేటట్టు. కింద గార్నెట్ స్టోన్స్ అండి, సహజంగా మనం రూబీ ఎమరాల్డ్ చూస్తుంటాం, అలాంటిది ఇక్కడ గార్నెట్ ఇచ్చామన్నమాట. ఫస్ట్ టైము అన్కట్ క్యాప్సూల్ టైప్ గార్నెట్, మధ్యలో కూడా అన్కట్ రూబీ బీడ్స్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుందండి. లేటెస్ట్గా బ్యాక్ సైడ్ డోరీ ఇచ్చాము. ఇవన్నీ మా డిజైనర్స్ డిజైన్ చేసి మా ఓన్ యూనిట్లో తయారైనాయండి. వీటన్నిటిని అల్ట్రా లైట్ వెయిట్ జ్యువెలరీ అంటారనమాట. మీరు ఏమైనా కస్టమైజ్ చేయించాలి, స్మాల్ స్మాల్ చేంజెస్ కావంటే కనుక ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూనే మేము చేసేస్తామన్నమాట. ప్యూర్లీ 22 క్యారెట్స్ గోల్డ్లో మా యూనిట్లో తయారైనవి అనమాట, అన్ని న్యాచురల్ స్టోన్స్ తోటి. దీని వెయిట్స్ చూద్దామండి ఒకసారి. దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి 61.8 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 18.6 గ్రామ్స్ అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా నీట్గా ఉంది. వీటికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి మనకి. ఎగ్జాక్ట్లీ దీనికి సరిపోయేదన్నమాట ఇయర్ రింగ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇండివిజువల్గా కూడా కొనొచ్చు, వేరే మోడల్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మనం యాజ్ ఎ సెట్ కొంటే ఇంకా చాలా బెస్ట్ డీల్ ఇస్తాం, ఎస్పెషల్లీ సండే లైవ్ చూసే కస్టమర్స్కి చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఉంటుందండి. వీటన్నిటి ఎగ్జాక్ట్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే కనుక మీరు మా నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇండివిజువల్గా మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తారండి. సో ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి, లేటెస్ట్గా వచ్చింది. ఇది కూడా రష్యన్ ఎమరాల్డ్స్ ఇచ్చాము. ఇందాక ఇచ్చినట్టుగా ఇది కాస్త ఓవెల్ షేప్లో ఇచ్చాము, స్మాల్ స్మాల్ ఫ్లవర్స్ లాగా ఇచ్చి సీజర్స్ తోటి స్మాల్ గుంగురు టైప్ పల్స్ ఇచ్చామండి అనమాట. రైస్ షేప్ స్మాల్ పల్స్ తోటి చాలా నీట్గా ఉన్నదండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చేటట్టుగా ఇలా ఇచ్చామన్నమాట. చాలా బాగుంది, 22 క్యారెట్స్ గోల్డ్లోనే.
దీని గ్రాస్ వెయిట్ 55 grams అండి, నెట్ వెయిట్ 24 grams అనమాట. ఇవన్నీ లేటెస్ట్గా వచ్చినాయండి. వీటికి మ్యాచింగ్ మనకి ఒక వండర్ఫుల్ ఇయర్ రింగ్ ఇచ్చామన్నమాట, చాంద్ బలి టైప్. ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి, ఇంకా లైట్ వెయిట్లో కావాలి, హెవీ వెయిట్లో కావాలన్నా కూడా ఉందన్నమాట. స్మాల్గా 2 rows ఇచ్చామన్నమాట, సీజర్స్ తోటి కట్ సీజర్స్, కింద రష్యన్ ఎమరాల్డ్స్ అనమాట. ఇక్కడ స్మాల్ స్మాల్ పల్స్ ఇచ్చామన్నమాట, రౌండ్ పల్స్. ఇక్కడ స్టడ్ లాగా ఇచ్చామన్నమాట. అచ్చం మనం చెప్తేనే తెలుస్తుంది సీజర్స్ అని, లేకపోతే ఇవి పోల్కీస్ లాగా లుక్ వస్తుంది అన్నమాట. సో అవర్ నెక్స్ట్ వండర్ఫుల్ పీస్ అండి, చాలా గ్రాండ్ పీస్. చోకర్ లాగా పెట్టుకోవచ్చు, నక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ హార్ట్ కేక్ అన్ని మా స్టోర్స్లో ఇలాంటివి అనమాట, రష్యన్ ఎమరాల్డ్ అండ్ డార్కర్ ఎమరాల్డ్ బీడ్స్ తోటి ఇచ్చామన్నమాట. పైన ఒక స్మాల్ పల్స్ రోస్ ఇచ్చామన్నమాట. దీని గ్రాస్ వెయిట్ వచ్చి 61.1 grams అండి, నెట్ వెయిట్ 23.2 grams. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగుంది. అంతా గోల్డ్ డల్ ఫినిష్ ఇచ్చామండి. మనకి 22 carats గోల్డ్ అండి, హాల్ మార్క్ ఉంటుంది, గవర్నమెంట్ HOID కోడ్ కూడా ఉంటుంది అనమాట. మనకి ఇందులో ఇంకా రెడ్ తోటి కూడా ఉంది, సేమ్ బ్లూ తోటి కూడా ఉంది అనమాట. లేదా ఇంకేమైనా మీరు ఓన్ డిజైన్ చెప్తారు, కస్టమైజ్ చేయాలన్నా కూడా చేస్తాం. బ్యాక్ సైడ్ డోరీ ఉంటుందండి, మీకు కాదు చైన్ కావాలన్నా కూడా అనమాట, చైన్ ప్రొవైడ్ చేస్తాం, దాన్ని ఎక్స్ట్రా ప్రైస్ అనమాట. దీనికి వండర్ఫుల్గా ఒక లాంగ్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్ ఇచ్చామన్నమాట, చాలా బాగుంది చూడండి. మధ్యలో కట్ స్టోన్స్ ఇచ్చి సైడ్న రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ పల్స్ ఇచ్చామన్నమాట. వండర్ఫుల్ పీస్, సేమ్ పైన స్టడ్ లాగా ఇచ్చాము, చాలా బాగుంది. ఇందులో ఇంకా 2-3 వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి. నక్లెస్ మేడం, నక్లెస్ ప్రైస్ అరౌండ్ 2,32,000 అండి. చాలా బెస్ట్ డీల్ కూడా ఇస్తాం. ఇయర్ రింగ్స్ ప్రైస్ వచ్చేసి మనకి 85,000 ఉంది. మీరు వేరే ఇయర్ రింగ్ కూడా మార్చుకోవచ్చు, సింపుల్ స్టడ్ కావాలన్నా లేకపోతే ఇంకా హెవీలో కావాలన్నా కూడా అనమాట. మీరు ఒకసారి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కోసం మా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి మేడం, మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ చెప్తాం, బెస్ట్ ప్రైస్ చెప్తాం అనమాట. సో ఇంకొక వండర్ఫుల్ పీస్ అనమాట, చాలా లేటెస్ట్గా వచ్చింది నిన్ననే, నేను నైటే వచ్చినండి. ఈ మోగనైట్ స్టోన్స్ జనరల్గా రూబీ ఎమరాల్డ్ తోటి చూస్తాం, బేబీ పింక్ స్టోన్స్ అనమాట. స్ప్రింగ్ సీజన్కి తగ్గట్టుగా అట్లా పెట్టాం మనము. ఇక్కడ పల్స్ కూడా కొద్ది షాంపెయిన్ కలర్లో చాలా బాగుంది. పైన స్మాల్ పల్స్, కింద ఏమన్నా కింద పల్స్ ఉండి. ఇది నెక్లెస్ ఎంత చూడటానికి సింపుల్గా ఉంటుందండి, కానీ చాలా కష్టం. స్మాల్ నుంచి మీడియం బిగ్ అనమాట, గ్రాడ్యుయేషన్ ఉన్నది కింద రో, ఎక్కడ గ్రాడ్యుయేషన్ సహజంగా మనం చూడమన్నమాట. అలాంటిది ఈ పల్స్ అమ్మరికి కూడా చాలా స్మాల్ టు బిగ్ రూపంలో ఇచ్చాడనమాట. చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి, మనం చూడటానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఇవన్నీ సీజర్స్ అండి, అచ్చం పోల్కి లుక్లోనే ఉంటాయి. దీని గ్రాస్ వెయిట్ 42.5 grams అండి, నెట్ వెయిట్ 16.4 grams అనమాట. నమస్తే లక్ష్మీ గారు అండి, థ్యాంక్ యూ అండి మా ప్రోగ్రామ్ చూస్తున్నందుకు. ఇది అరౌండ్ 1,93,000 ఉందండి, 193,000 ఉందన్నమాట. అదే ఫైనల్ ప్రైస్ కాదండి, చాలా బెస్ట్ డీల్ ఇస్తాం. ఇందులో చాలా హార్డ్ వర్క్ ఉందండి, స్మాల్ టు బిగ్ సైజ్ ఇచ్చాం. ఈ స్టోన్స్ ఉండి ఈక్వల్ స్టోన్ దొరకడం చాలా కష్టం అనమాట. కట్ స్టోన్ జనరల్గా మోగనైట్ అనేది చాలా చిన్న చిన్న స్టోన్సే దొరుకుతాయి, పెద్దది దొరకవు అనమాట. అలాంటిది ఇలా ఫ్లాట్ షేప్లో దొరికినాయి. దీనికి ఇంకో వండర్ఫుల్ నక్లీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఇయర్ రింగ్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మధ్యలో పళ్ళు ఇచ్చి అటు ఇటు మోగనైట్ అన్కట్ స్టోన్స్ ఇచ్చి క్యాప్స్ ఇచ్చాము. అరౌండ్ 32,000 రేంజ్లో చాలా రీజనబుల్గా చాలా బాగుందండి. జస్ట్ హుక్ అనమాట, ఇండివిజువల్గా కూడా కొనొచ్చు మీరు. చాలా లేటెస్ట్గా వచ్చిందండి, ఇది ఎక్కువ సేపు ఉండదు. మీకు ఎవరికైనా నచ్చితే ఇమీడియట్లీ వీడియో కాల్ చేసి బుక్ చేసుకోండి అండి. సో ఇంకొక సింపుల్ నక్లెస్ అండి, చాలా సింపుల్గా. ఇది కూడా మన కిడ్స్కి చాలా బాగుంటుంది అనమాట. ఇది నక్లెస్ అండి, చిన్న నెక్ పైన పెట్టాం కాబట్టి అట్లా చోకర్ లాగా ఉంది. నక్లెస్ అండి, స్మాల్ ఫ్లవర్స్ లాగా ఇచ్చాము, మధ్యలో గ్రీన్ స్టోన్స్ ఇచ్చాం, కింద కూడా మిల్కీ వైట్ పల్స్ అండి, చుట్టూతో 3-3 గుంగురు టైప్ పల్స్ ఇచ్చాం, మధ్యలో ఒక పెండెంట్ లాగా ఇచ్చాం బ్రాడ్గా. ప్యూర్లీ 22 carats గోల్డ్ అండి, ఇది అల్ట్రా లైట్ వెయిట్ జ్యువెలరీ. ఇవన్నీ మా డిజైనర్స్ ఓన్ డిజైనర్స్ డిజైన్ చేసి మా ఓన్ యూనిట్లో తయారైందండి. మీకు లైట్ వెయిట్ కోసం వెనక డోరీ ఇచ్చామన్నమాట. డోరీ వల్ల యూజ్ ఏంటంటే, ఒకటి వెయిట్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గుతుంది, రెండోది వచ్చేసి మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు మన డ్రెస్ కోడ్ని నెక్ లెంత్ని ప్రకారం అనమాట. అందుకని డోరీయే ప్రిఫర్ చేస్తాం, లేదు మీకు చైన్ కావాలంటే చైన్ ప్రొవైడ్ చేస్తాం సపరేట్గా. అన్ని పల్స్ కూడా క్యాప్స్ ఇచ్చామండి, చాలా బాగుంది చూడండి, నీట్గా ఉంది. దీని కొద్దిగా డిఫరెంట్గా నక్లెస్ స్మాల్గా ఉంది కాబట్టి హెవీలో ఇయర్ రింగ్స్ తెచ్చానండి నేను, చాలా బాగుంది. ఇక్కడ తర్బూజా షేప్లో ఒక కట్ ఉందన్నమాట, ఎన్గ్రేవ్ అయింది డిజైన్ ఎమరాల్డ్ స్టోన్ పైన. ఇక్కడ మాత్రం నార్మల్ రష్యన్ ఎమరాల్డ్ స్టోన్ ఉంది, సీజర్స్ ఉంది, బ్రాడ్ పెండెంట్ మహానటి స్టడ్ లాగా ఇచ్చి స్మాల్ హ్యాంగింగ్ ఇచ్చామన్నమాట. ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే నక్లెస్ సింపుల్ అయినప్పుడు ఇయర్ రింగ్ గ్రాండ్గా ఉండాలని, లేదు ఇలాంటిదే సింపుల్ కావాలన్నా కూడా ఉన్నదండి. ఇది లేటెస్ట్గా వచ్చిందని నేను మీకు తెచ్చాను అరౌండ్ 62,000 రేంజ్లో. సో ఇవాళ ఇంకా నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ అండి, చాలా బాగుంటుంది ఇది అనమాట, చాలా హార్ట్ కేక్ మా స్టోర్లో. హాఫ్ మూన్ షేప్లో
అరౌండ్ 3 3 6 సెవెన్ పెండెంట్స్ లాగా ఇచ్చామన్నమాట. సెవెన్ పెండెంట్స్ లాగా ఇచ్చి చాలా బాగుంది. పైన పల్స్ వర్స్ ఇచ్చాం, వాటి క్యాప్స్ ఇచ్చాం, కింద కూడా స్మాల్ స్మాల్ పర్స్ పల్స్ ఇచ్చాం అనమాట. అచ్చ మూన్ లాగానే ఉంటుంది అనమాట, హాఫ్ మూన్ లాగా అనమాట, అర్ధ చంద్రాకారంలో చాలా నీట్గా వచ్చింది అనమాట. దీనికి గ్రాస్ వెయిట్ 34 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 20 గ్రామ్స్ దాకా ఉంది. బ్యూటిఫుల్ పీస్. దీనికి వండర్ఫుల్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే ఇయర్ రింగ్ కూడా తెచ్చండి. ఇయర్ రింగ్లో కొంత డిఫరెంట్ చేసామన్నమాట, హాఫ్ మూన్ వచ్చేసి ప్లస్ జుమ్కా లాగా కూడా ఇచ్చామన్నమాట. ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటుంది దీనికి, నీట్గా ఉంటుంది అనమాట. ఈ మధ్యలో గ్రీన్ స్టోన్స్ కూడా ఇచ్చామండి, ఎందుకంటే మొత్తం రెడ్ వైట్ అయితే ఒక కొన్ని పర్టికులర్ డ్రెస్సెస్కే వస్తుంది. గ్రీన్ కూడా పెడితే అన్ని గ్రీన్ వైట్ రెడ్ వచ్చింది కాబట్టి అన్నీ మన శారీస్కి మ్యాచ్ అవుతుంది. ఇది ట్రెడిషనల్గా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ట్రెడిషనల్ శారీస్ పైన నీట్గా ఉంటుందని చెప్పి ఇలా మధ్యలో గ్రీన్ స్టోన్ కూడా పెట్టడం జరిగింది అనమాట. చాలా నీట్గా ఉంటుందండి, సింపుల్గా అనమాట. ఇయర్ రింగ్ 17 గ్రామ్స్ ఉందండి గ్రాస్, నెట్ వెయిట్ 11 గ్రామ్స్ ఉందనమాట. ఇది ఇండివిజువల్గా కూడా కొనొచ్చండి మీరు. ఒక నెక్లెస్ తీసుకొని కావాలంటే తీసుకోవచ్చు. సో హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్ అనమాట. మీరు ఒకసారి ఓవర్వ్యూ చూడండి అనమాట. అన్ని చాలా లేటెస్ట్, ఇవన్నీ లైట్ వెయిట్లో అనమాట. మనం లాస్ట్ వీక్ చాలా హెవీ చూపించామన్నమాట, అందుకని చెప్పి అందరు చాలామంది హెవీ చూపించారు. ఎందుకంటే గోల్డ్ రేట్ కూడా బాగా పెరుగుతుంది కదండి, అందుకని చెప్పి కొద్దిగా లైట్ వెయిట్ చూపించుకున్నారని ఈసారి లైట్ వెయిట్ చూపించాను అనమాట. ఇవన్నీ జస్ట్ మనకి 1-2 లాక్స్ రేంజ్లోనే ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. పర్చేజింగ్ కూడా అంత రిస్క్ ఉండదు అనమాట. సో అంతే కదండి, గోల్డ్ రేటు డే బై డే పెరుగుతున్నది కాబట్టి మనము ఉండే కొన్నికి 7 క్రాస్ అవ్వచ్చు అండి. ఇప్పటికే ఆల్రెడీ ప్యూర్ రేటు 7 దాకా వచ్చింది. సో ఇప్పుడు కొనుక్కుంటే మీరు ఇంకా మంచిది, ఇంకా 1 ఆర్ 2 మంత్స్లో చాలా హెవీ రేట్ ఉంటుంది కాబట్టి ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇప్పుడే కొనుక్కోవటం బెటర్ అండి. సో అంతేకాకుండా లాస్ట్ వీక్ కూడా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాను, మనం చాలామంది చిన్న చిన్న స్టోర్స్కి వెళ్ళి ఎక్కడెక్కడ రోడ్ సైడ్ స్టోర్స్ ఎక్కడ పడితే అక్కడ నేను 1 రూపాయి తక్కువ వస్తేమో అని చెప్పి కొంటున్నారండి. వాళ్ళ దగ్గర గ్యారంటీ ఉండదు, మళ్ళీ వెళ్తే ఒక సరైన బిల్లు ఉండదు, మళ్ళీ వెళ్తే మీరు ఎవరో కూడా తెలియనట్టు మాట్లాడతారనమాట. మనకి పర్చేసింగ్ ఎంత ఇంపార్టెంటో, అదేం సమస్య రాకపోతే ఓకేనండి. అదేమి ఒక మాలగా ఉన్నారు, అదేం తెగకపోతే మీకేం సమస్య లేదు. కొన్నిసార్లు ఏదైనా మాల తెగిపోతే దాన్ని మళ్ళీ వాళ్ళు స్ట్రింగ్ చేయగలగాలి. ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కొన్నప్పుడు అదేమన్నా చిన్న రిపేర్ స్టోన్స్ ఊడిపోతే, ఇవన్నీ హ్యూమన్ బీయింగ్స్ తయారు చేసినాయే కదండి, ప్రాబ్లం అనేది రావచ్చు కొన్నిసార్లు. ఏం రాకపోతే ఓకే, మీరు స్మాల్ షాప్లో కొనుక్కున్నా కూడా ఓకే అనుకోవచ్చు, కానీ వాళ్ళు ఒరిజినల్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయగలగాలి. సో ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పెద్ద పెద్ద స్టోర్స్లో కొన్నప్పుడు, ఎస్పెషల్లీ మాలాండ్ స్టోర్లో, బ్రాండెడ్ స్టోర్స్లో కొన్నప్పుడు అనమాట, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది చాలా బాగుంటుందండి. మనము రెగ్యులర్గా మీరు ఒక్కసారి కొని దాన్ని లైఫ్ లాంగ్ సర్వీస్ ఫ్రీగా తీసుకోవచ్చు అనమాట మన కంపెనీలో ఉంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా ఉంది. గోల్డ్కి 100% ఇస్తాం, స్టోన్స్ వాటికి 80% ఇస్తాం అనమాట. చాలా చాలా చిన్న చిన్న నార్మల్ స్టోర్స్లో ఇవ్వరన్నమాట. సో దీనికి రిలేటెడ్గా అంటే రియల్ నేను చెప్పేది ఏంటంటే, మంచి ఏ స్టోర్లో కొన్నా కూడా మీరు ఒక మంచి రిప్యూటెడ్ స్టోర్లో, బ్రాండెడ్ స్టోర్లో కొనడం బెటర్ అనమాట. ఎందుకంటే దానికి అన్ని గ్యారంటీస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. నార్మల్ రోడ్ సైడ్ వాటి స్టోర్స్లో కొనటం అనమాట, ఎందుకంటే వాళ్ళు ఒరిజినల్ ఇస్తారో కూడా తెలియదు, మనకు గ్యారంటీస్ ఉండవు. నెక్స్ట్ టైం నో ఎక్స్చేంజ్, నో రీసేల్ అని పెట్టేస్తారనమాట వాళ్ళు. సో దీనికి రిలేటెడ్ ఒక స్మాల్ జోక్ చెప్పుకొని ఈరోజు చిన్న ఒకసారి నవ్వుకొని మనం ఈ ప్రోగ్రామ్ ముగిద్దామండి. సో ఈ మధ్య నేను ఒక హిందీ ఫిల్మ్లో చూసానండి, పాత సినిమా అని అనమాట. ఆ జోక్ ఏంటంటే, ఒక కస్టమర్ వస్తాడనమాట ఒక స్టోర్లోకి వస్తాడు, ఒక బ్రాండెడ్ స్టోర్లోకి వచ్చేసి. ఫస్ట్ ఒక ఒక ఫ్లవర్ బుకే ఉంటుంది అనమాట, అది అడుగుతారు. ఫ్లవర్ కూజా లాంటిది పింగాణిది అడిగితే కనుక అది అరౌండ్ ఒక 500 రూపీస్ అని చెప్తానమాట. మళ్ళీ వస్తానని చెప్పి ఏమన్నా తగ్గించమంటే తగ్గించడం అనమాట. మళ్ళీ వస్తానని చెప్పి బయటకు వెళ్తే జస్ట్ 10 స్టెప్లు ఏం కలే, ఒక ఫుట్పాత్ పైన సేమ్ కలర్లో ఒకటి ఉంటుంది అనమాట, కూజా లాంటిది, ఇలాంటిది ఫ్లవర్ బుకే. సరే అక్కడ అడిగితే 50 రూపీస్లో ఇచ్చేస్తాడు వాడు, అది కొనుక్కుంటాడు వాడు. కస్టమర్కి ఏంటంటే ఆవేశం వచ్చేస్తుంది, బయట 50 రూపీస్ ఉంది సిమిలర్గానే ఉంది, ఇక్కడేమన్నా 500 చెప్పారు, ఇంతగా కాజేస్తున్నారా అని చెప్పి అనుకుంటాడు అనమాట. అని స్టోర్కి వచ్చి అరుస్తుంటాడు అనమాట, కస్టమర్ ఇంత మోసం చేస్తున్నారు అది ఇది అని చెప్పి. అక్కడ ఒక తెలివైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారండి. ఈ సేల్స్మెన్ అనేది చాలా రోల్ ప్లే చేస్తుంది అనమాట కస్టమర్కి ఓనర్కి మధ్యలో అనమాట. అతను ఏమంటాడు అంటే, సేల్స్ ఎగ్జిక్యూటివ్, మీది పగులుతుందండి, మీది కింద పడేస్తే పింగాణికి పగులుతుంది, మాది పగలదండి అని చెప్తాను అనమాట. అదెట్లా ఉంటుంది, మీదైనా అది పింగాణి టైపే కదా, మాదైనా అదే కదా, నేను కొన్నది కూడా ఎందుకు పగలదంటారనమాట, పగలదండి అని చెప్తాను అనమాట. సో అతను ఏంటంటే చూద్దామని చెప్పి అతను 50 రూపీస్ కొన్నది కిందేసి కొడతాడనమాట, అది పగిలిపోతుంది. మరి నీది కూడా ఇవ్వు పగలగొట్టి చూస్తానంటాడు అనమాట. అంటే ఇతను అంటాడనమాట, మీరు అది కొనుక్కొని పగలగొట్టారు, నాది కొనుక్కోకుండా ఎట్ట పగలగొట్టారంటే, సరైన 500 రూపీస్ ఇచ్చి కొనుక్కుంటాడనమాట. కొనుక్కొని కిందేసి కొట్టబోతాడు, కొట్టలేడనమాట. ఎందుకంటే ఇది 500 రూపీస్ అనమాట, అది 50 రూపీస్, దానికి
50 రూపీస్ అంటే అతను కామన్ వాల్యూ తక్కువ కాబట్టి పగల కొట్టేస్తాడు. ఇది పగల కొట్టాడు అమ్మ 500ది కదా నేను ఎట్లా పగల కొడతా అంటే, అందుకనే సార్ మా బ్రాండెడ్ స్టోర్స్లో కొన్నాయి పాడవు అన్నమాట, ఫుట్పాత్ మీద కొన్నాయి పాడవుతాయి అనమాట. జస్ట్ జోక్ అండి, రియాలిటీ అలా ఉండదు. హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ టుడేస్ ఎపిసోడ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సైనింగ్ అవుట్ సుమన్, బాయ్ బాయ్, ధన్యవాదాలు.